అట్లా మీకు ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చినా పోలీసుకు తెలియజేయండి, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం, మీ పేరు చెప్పాం. మొన్న 5 లక్షలకు మేము బ్యాండ్వర్ అయిన నుంచి మొత్తం క్లోజ్ చేసుకున్నాం. మళ్ళీ అమ్మని తెలియదు ఇప్పుడు, మళ్ళీ అమ్మడు ఎంత సార్? ఇప్పుడు మళ్ళీ 80 లక్షలు ఉన్నది కదా సార్? అది అయిపోయినాక ఇంకా చదువులే ఉన్నారు, చదువులే ఉన్నారు. నేను ఒక మా స్పెండర్ ఆటో బయట బండి ఆటో వీలర్ ఇంకో బండి గంజాయి పెట్టుకోవచ్చు. తర్వాత ఈ గుడుంబ, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ మనకు తెలియదు కదా, ఇంట్లో ఉంటే మనకు తెలియదు ఎక్కడ ఉండేది అంటే. అది మీరు బాధపడుతున్నారు కానీ మీ సేఫ్టీ, అది మీ సేఫ్టీ కోసమే. మీరంతా లీగల్గా అంతా మంచిగా ఉంటారు కానీ ఎవరో కొత్తోడు ఉంటాడు, మీకే తెలియదు. మీ ఇంటి పక్కన ఎవరో కిరాయికి ఇస్తారు, కిరాయి వస్తుందని ఇస్తాడు, వాడు ఏం చేస్తాడో తెలియదు. అట్లాంటప్పుడు మేము వచ్చి చెక్ చేసినప్పుడు బయటపడవచ్చు, ప్రతిసారి దొరుకుతారు అనేది కాదు. కానీ మనకు సస్పీషియస్, చెక్ చేస్తే ఏంటంటే ఎవరు ఉండకుండా పోతారు, తర్వాత ఇంకోటి ఎవడన్నా ఉంటే కూడా దొరుకుతారు అన్నమాట. అట్లా ఇంకొకటి ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరందరూ మీ అంటే మీరు మీ పద్ధతి ప్రకారం ఉండాలి. మీ ఎలాంటి గొడవలకు కానీ అంటే పార్టీలు ఉన్నా కూడా ఎలాంటి గొడవలకు వెళ్ళొద్దు అండి. గొడవలు చేసుకుంటే కేసులు అయితే ఏమవుతుంది, కోర్టు చుట్టూ తిరగాల. కోర్టు చుట్టూ తిరిగితే మీ సమయం వేస్ట్, మీ ధనము వేస్ట్. ఈ బండి నంబర్లు కరెక్ట్గా ఉండాలి, లైసెన్స్ ఉండాలి, తర్వాత హెల్మెట్ ఉండాలి, తాగి నడపొద్దు అనేది, ఇవన్నీ కారణం మేము చేసేది అందుకే. కాబట్టి అందరూ నంబర్లు, మీరందరూ మీరు నంబర్లు అందరూ పెట్టుకుంటే క్లియర్గా నంబర్లు ఉంటే రేపు పొద్దున్న ఎవరికైనా జరగవచ్చు. దాన్ని మనం ఒకవేళ దాన్ని సీజ్ చేస్తే బండికి దాని మీద ఇన్సూరెన్స్ అని వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది, తర్వాత కేసు అవుతుంది, నెగ్లిజెంట్ యాక్ట్ కింద మానేస్తే మిగతా వాళ్ళకు భయం ఉంటుంది. కాబట్టి మీరు నంబర్లోనే ట్యాంపరింగ్ చేయకండి ఎవరు. తర్వాత రిజిస్ట్రేషను ఇమ్మీడియట్గా చేసుకోండి. తర్వాత పిల్లలకు డ్రైవింగ్ ఇవ్వద్దండి, పిల్లలకు డ్రైవింగ్ ఇస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరు పిల్లలు, చిన్న పిల్లలు, అరే ఆడు దుకాణం పోయినా ఈయనే కదా అంటాను, ఈయనే కదా అంటే వాడు ఎట్లాంటి నడుపుతాడు. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అందరు తీసుకోండి. రేపు పొద్దున ఏం ప్రమాదం జరిగినా డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే నీకేమీ క్లెయిమ్ కాదు, ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాదు.